జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొద్ది రోజులుగా చేతి పంపు చెడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు వేసవి కావడంతో సుమారు 450 మంది విద్యార్థులు చదువుచున్న పాఠశాలలో పంపు చెడిపోయిందని ప్రధానోపాధ్యాయులు ఇరప గంగాదేవి ద్వారా తెలుసుకున్న పూర్వ విద్యార్థులు తక్షణమే స్పందించారు. వివరాల్లోకి వెళితే బుట్టాయిగూడెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివి జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న పూర్వ విద్యార్థులు ఆనంద్ ప్రసాద్, కృష్ణమోహన్, మురళి, నానాజీరావు, వెంకట్, క్రాంతి కుమార్లు స్వయంగా చేతి పంపుల దగ్గర ఉండి రిపేర్ చేయించారు. చెప్పిన వెంటనే స్పందించి ఒక హాఫ్ అన్ అవర్లో మంచినీళ్ళు రప్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలండి. అలాగే మరిన్ని కార్యక్రమాలు మా స్కూల్ తరఫున చేస్తారని ఆశిస్తున్నాను. మీరు స్పందించినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. నా మీద గౌరవంతో మీరు పిల్లలు భోంచేయడానికి మంచి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు పాఠశాలలో ఎంతో కాలంగా చెడిపోయినటువంటి చేతి పంపుని మరి ఈ వ్యాసకాలంలో విద్యార్థులకు మరి నీటి అవసరాలు తీర్చడానికి ఎలా అనేటటువంటి ఆలోచనలు ఉండగా పూర్వ పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి ఈ మీడియా సోదరులందరూ కూడా ఈ పాఠశాలకు ఇచ్చేసి మేమున్నాం ఈ క్షణంలో దీన్ని బాగు చేస్తామని చెప్పేసి మరి యుద్ధ ప్రాతిపదిక మేము ఊహించలేదండి. నిజం చెప్పాలంటే ఒక గంట వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని వాళ్లే స్వయంగా పాల్గొని వారి చేతులతో చేతి పంపుని బాగు చేయించడం జరిగింది. ఇది నిజంగా పాఠశాలకు వారు చేసినటువంటి సహాయం, ఇది ఎప్పటికీ మర్చిపోలేము. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.